అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి విధ్వంసకాండ సృష్టిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారు ఇప్పుడు ఏకంగా కర్నూలు జిల్లా ఎల్లార్టీ దర్గాపై కన్నేశారు దర్గాకు వస్తున్న ఆదాయాన్ని దోచుకునే యత్నం చేస్తున్నారు ఇదేమని ప్రశ్నించిన అధికారిపై దాడికి దిగారు ఎల్లార్టీ దర్గాలు టీడీపీ నేత కథలం అధికారంలోకి వచ్చి రావడంతోనే దాడుల పర్వానికి దిగిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆలయాలు దర్గాలను కూడా వదలడం లేదు కర్నూలు జిల్లా హొలిగుందలోని ఎల్లార్తి దర్గాకు ఎంతో ప్రాచుర్యం ఉంది శేక్షావళి శాషావలి సాహెబ్ల దర్గాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ఈ దర్గాను దర్శిస్తే దీర్ఘకాలిక రోగాలు మానసిక రుగ్మతలు నయమవుతాయని భక్తుల విశ్వాసం మతాలకు అతీతంగా ప్రజలు ఈ దర్గాన్ని పూజిస్తారు అయితే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దర్గాపై టీడీపీ నాయకుల కన్ను పడింది హుండి ఆదాయం కూడా భారీగా ఉండడంతో దానిని దోచుకునేందుకు స్కెచ్ వేశాడు స్థానిక టీడీపీ నేత మల్లికార్జున దర్గా మెయింటెనెన్స్ కోసం టెండర్ వేసి హుండీ ఆదాయానికి కన్నం వేశాడు కొంతమంది సిబ్బందితో కలిసి హుండీ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న విషయం చర్చనీయాంశంగా మారింది ఎల్ దర్గా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండడంతో దీనికి ఈవోగా అబ్దుల్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించారు అతను వచ్చి రావడంతోనే టీడీపీ నేత మల్లికార్జున దందాను పసిగట్టాడు అతన్ని ఆలయ పరిసరాలు హుండీ లెక్కలకు సంబంధించిన అంశాల్లోకి రాకుండా దూరం పెట్టాడు కొద్ది రోజుల్లో దర్గా టెండర్ కూడా ఉండడంతో కక్ష పెంచుకున్న మల్లికార్జున ఈవో అబ్దుల్ రెహమాన్ పై దాడి చేశాడు విచక్షణారహితంగా కొట్టాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈవోను స్థానికులు ఆసుపత్రికి తరలించారు మల్లికార్జునపై రెహమాన్ హొలిగుంద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు ఇష్టారీతిన దాడులు చేస్తున్నారు అడిగేవారు అడ్డుకునేవారు లేరనే అధికార మదంతో రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఏకంగా దర్గాపైనే కన్నేశారు మునుముందు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని జనం ఆందోళన పడుతున్నారు